మొదటి ప్రశ్నకు సంబంధించి ఈ పనులకు సంబంధించి కొన్ని ఫిర్యాదులు అందినవి అధ్యక్ష రెండో ప్రశ్నకు సమాధానం అందినటువంటి ఫిర్యాదులు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష పులియందల నియోజకవర్గంలోని గాలేరు నగరి సుజల స్రవంతి కాలువ నుంచి తమ్మలవల నియోజకవర్గంలో ఉన్న అంద్రినీవ కాలువలకు అనుసంధానం చేస్తూ 5,36 కోట్ల రూపాయలతో 2021లో పనులు ప్రారంభించారు అధ్యక్ష. దాన్ని 2024లో అంటే 3 సంవత్సరాల గడువు లోపల పూర్తి చేయాలని చెప్పి ఆ రోజు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ చేయడం అధ్యక్ష. కానీ 3 సంవత్సరాలు పూర్తయమన్న ఎన్నికల వరకు కేవలం 22% మాత్రమే పనులు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా పెద్ద ఎత్తున దీంట్లో ఎస్టిమేట్స్ను బూస్టప్ చేసి ఒక రాజకీయ నాయకునికి సంబంధించిన నిర్మాణ సంస్థకు ఆయాచితలపి చేకూరే విధంగా ఇంజనీర్లు దానిలో పెద్ద ఎత్తున అవగతలు పాల్పడడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా పనులు ఏదైనా కూడా ప్రాధాన్యత క్రమంలో చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలో కాలేటి వాగుకు ఆ రిజర్వాయర్ నిర్మించి మొదటి దానికి నీళ్లు ఇవ్వాల్సింది. దాని తర్వాత వెలిగల్లు వెలిగల్ల నుంచి తంబళ్ళపల్లి పొంగునూరు పోవాలి అధ్యక్ష. కానీ పులివెందుల్లో కొంత పని పూర్తి చేసి మధ్యలో అంతా వదిలేసి డబ్బులు ఎక్కువ మిగులుతాయని చెప్పి తంబళ్ళపల్లి నియోజకవర్గంలో పనులు చేయడం వలన మొత్తం ఇప్పటి వరకు 1,100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కనీసం 1 సెంటు కూడా నీళ్లు ఇవ్వలేని దయదీన స్థితి ఉంది అధ్యక్ష. అంతేకాకుండా పులివెందుల నియోజకవర్గంలో చక్రాయపేట చాలా వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష. కనీసం త్రాగేదానికి కూడా నీళ్లు లేవు. కనీసం కాలేటి వాగు నిర్మాణం వరకు దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మరొక 250 కోట్లు ఖర్చు చేసింటే కాలేటి వాగు కృష్ణా జలాలు అంది అధ్యక్ష. కేవలం రాయలసీమ ప్రాంతం పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉందో, ఆ ప్రాంత ప్రజల పట్ల ఏమాత్రం అభిమానం గత ప్రభుత్వానికి ఉందో ఈ ఒక్క ప్రాజెక్టు ఉదాహరణ అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఇంకొక విషయం అధ్యక్ష, కానీ ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఈ ప్రాజెక్టుల ఏ విధంగా జరుగుతుందనే దానిపైన మా గౌరవ ముఖ్యమంత్రి గారు 2023 సంవత్సరంలో ఆ ప్రాజెక్టులన్నింటి కూడా సందర్శించడం జరిగింది అధ్యక్ష. తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఉన్న ఏదైతే నాయని చెరువు ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడు దాన్ని చూసి భరించలేని ఎక్కడైనా ఇక్కడ జరుగుతున్న అవినీతిని అక్రమాలను వెలికితీస్తారని బాధతో చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన వింటున్న అందరిపైన కూడా రాళ్ల దాడులు చేసి రక్తగాయపాలు చేసి మళ్లీ రివర్స్ మా పైన 3 అత్యాయత్నం కేసు పొంగ జరిగింది అధ్యక్ష. బాబు గారితో పాటు దాదాపు ఆయన 307 కేసులు పెట్టి అందరం కూడా ఇబ్బందులు పడింది సార్ అధ్యక్ష. ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది అంటే ఎస్టిమేట్స్ను బూస్టప్ చేసిన దానిపైన సమగ్ర దర్యాప్తు జరపాలా. అంతేకాని ఇక్కడ అందరూ ఒక దారుణమైన అధ్యక్ష, ఎస్టిమేట్ డిపిఆర్ వాళ్ళే తయారు చేసినారు, ఎస్టిమేట్స్ వాళ్ళే టెండర్ వాళ్ళే పనులు, కానీ ఇంజనీర్లు కూడా కంట్రాక్టర్లు అవుతారు పెట్టారు అధ్యక్ష. చాలా మంది ఇంజనీర్లు బినామీ సంస్థలు నెలకొప్పుకొని ఇంజనీర్లు అవుతారని చేశారు. వారిపైన కూడా ఆ వివరాలు కూడా మంత్రి గారికి ఫిర్యాదు చేస్తాం, దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. అంతేకాకుండా ఒక్క నిమిషం అధ్యక్ష, పులివెందుల నియోజకవర్గంలో కాలేటి వాగు వరకు నీళ్లు ఇవ్వాలంటే 250 కోట్లు అయితే సరిపోతుంది అధ్యక్ష. మీ ద్వారా కనీసం దాంట్లో అవకతవకలు ఎన్ని విచారణలు పూర్తి అయిన తర్వాత కాలేటి వాగు వరకైనా నీటి సౌకర్యం కల్పించేసి 250 కోట్లు అయితే ఖర్చు అవుతుంది. పులివెందుల